Akshayendu temple darshanam ayipindi kada. Next Hatakeswaram ee kshetram gurinchi enta cheppina takkuve adi naa matallo kaadu Chagandi Koteshwar matallo meere venandi. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు శ్రీశైల పర్వతం మీదకి వెళ్ళి హాటకేశ్వరంలో ప్రదక్షిణాలు చేస్తే ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది. శివానుగ్రహం దీర్ఘాయుష్మంతులై వంశాన్ని తరింపచేయగలిగినటువంటి కుమారులు కలుగుతారు. అంత గొప్ప క్షేత్రం, అంత గొప్ప దేవాలయం హాటకేశ్వర దేవాలయం, శ్రీన దేవాలయం. అది ఒక కొత్త కుండ పెంకులో బంగారు లింగము తనంత తాను ఆవిర్భవించింది. ఒక బంగారు లింగము తనంత తాను కుండ పింకునందు ఆవిర్భవించినటువంటి క్షేత్రము కనుక దాన్ని హాటకేశ్వరము అని పిలుస్తారు. ఇవన్నీ వింటుంటే మీకు ఒకసారి శ్రీశైలం విడితే బాగుందనిపిస్తోందా? పోను అలాగే గట్టిగా ప్రార్థన చేయండి, ఏమో ఈశ్వరుడును గ్రహించి పెడతామేమో. కాబట్టి ఆ కుండ పెంకులో ఒక బంగారు లింగం వెలిసినటువంటి క్షేత్రము హాటకేశ్వరము. విన్నారు కదా చాగంటి కోటేశ్వరరావు గారు ఈ హాటకేశ్వరం గురించి ఏం చెప్పారో. గుళ్ళో ఉన్న శివలింగాన్ని కూడా నేను వీడియో తీశాను, తీయకూడదు, బట్ దర్శించుకోండి. ఈ హాటకేశ్వరం ఆపోజిట్లోనే లలితాదేవి పీఠం ఉంది. ఈ దేవస్థానాన్ని కూడా దర్శించుకోండి. ఇక్కడ ప్రతిరోజు భోజనాలు కూడా పెడతారు. ఇక్కడ ఎవరి స్థమత తగ్గట్టు వాళ్ళు అన్నదానానికి ఎంతో కొంత విరాళాల రూపంలో ఇచ్చి వెళ్తుంటారు. అక్కడ గోమాతలు ఉన్నాయి, ఆవులకి కూడా మేతకి ఎవరు తోచిన సాయం వాళ్ళు చేసి వెళ్తుంటారు. లలితాదేవి దర్శనం చేసుకోండి. అమ్మవారి కిందే శ్రీచక్రానికి కూడా నిరంతరం పూజలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ నెక్స్ట్ మనం వెళ్ళబోయేది పాలధారులు, పంచదారులు. ఈ హాటకేశ్వరం ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత రోడ్ చివరే మెటల్ ధార ఉంటుంది, అదే పాలధార, పంచదార. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ లింక్స్.